హీరాపూర్ గూడెంకి వెళ్ళి ఇంద్రవెల్లి మండలంలో అక్కడ ఉన్న ఆదివాసీ బిడ్డలతోని 4 గంటలు గడిపిన, వాళ్ళ కష్టాలు ఏంటో తెలుసుకున్నా, వాళ్ళ పోడు భూమి ఇవాళ పోరు భూమిగా ఎట్లా మారిందో వాళ్ళు వివరించి చెప్పినారు. ఇవాళ ఇల్లు లేక, తాగడానికి నీళ్లు లేక, పోవడానికి రోడ్డు లేక, ఎంత హీనంగా అడవిలో జంతువుల కంటే ఘోరంగా కేసీఆర్ పాలనలో వాళ్ళ జీవితాలు ఎట్లా చితికిపోయినవో కల్లార నేను చూసిన. ఆనాడే చెప్పిన హీరాపూర్ సర్పంచ్ కి ఆ గ్రామంలో ఉన్న ఆదివాసీ బిడ్డలకు మీ యువమిత్రుడు బెజ్జుకు చెప్పిన, మళ్ళా దండు కట్టుకొని వస్తా ఇంద్రవెల్లికి, మీ కష్టాలు మీ కన్నీళ్లు తీరవడానికి అవసరమైన కాంగ్రెస్ పార్టీ ప్రణాళికను తీసుకొని వస్తా అని చెప్పిన. ఇవాళ రాష్ట్రంలో కేంద్రంలో ఏఐసీసీ సెక్రటరీ శ్రీనివాస్ గారిని శ్రీమతి సోనియా గాంధీ ప్రతినిధిగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న అధిరథ మహారథులను అందరినీ కూడా ఇంద్రవల్లిలో వచ్చి మీ ఊర్లో మీ ముందల కూర్చోబెట్టిన ఇవాళ అధ్యక్షుడుగా నేను. 70 ఏళ్ళ మా చరిత్ర చూడండి, 7 ఏళ్ళ టీఆర్ఎస్ కేసీఆర్ ఘోరాలు నేరాలు చూడండి. ఇవాళ ఉప ఎన్నికలు వస్తే హుజూరాబాద్ లో దళిత కుటుంబానికి 10 లక్షలు ఇస్తా అంటుడు, అక్కడ ఉప ఎన్నికలు ఉన్నాయి కదా అంటే ఆయన అంటాడు, నేను మటన్ నడుపుతలేను, రాజకీయ పార్టీ నడుపుతున్న ఉప ఎన్నికలకే ఇవాళ 10 లక్షలు ఇస్తున్నా అని చెప్పండి. ఇంత నిస్సిగ్గుగా, ఇంత బరి తెగించి, ఇంత బద్మాషి మాటలు ఇంతవరకు రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడాలి? ఏం అన్యాయం చేసినాం మీకు, ఏం అపకారం చేసినాం మీకు? శాంతియుతంగా సోనియమ్మ రాజ్యంలో ఈ ప్రాంత ప్రజలకు స్వేచ్ఛ కోసం, సామాజిక న్యాయం కోసం, స్వయం పాలన కోసం, దళిత బంధు కోసం, గిరిజన బంధు కోసం, ఆదివాసీ బిడ్డల బాగు కోసం మేము ఇక్కడ సభ పెట్టుకుంటే దీన్ని అడ్డుకోవాలన్నంత ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఒకవేళ మీకు రాకపోయినా ఆ పైన ఉన్న సన్నాసి, ఆ సన్నాసి కింద ఉన్న చెప్రాసి ప్రభాకర్ రావు చెప్తే ఇట్లా చేస్తారా మీరు? ఇది న్యాయమా? ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా, పోలీసుల్లో కొందరు కేసీఆర్ కట్టు బానిసలుగా మారిండ్రు, నిజాం దగ్గర రజాకర్లు ఎట్లా చేసిండ్రు, రజాకర్లు కూడా నిజాం రాజ్యాన్ని కాపాడలే. ఇవాళ కాసిం రిజ్వీ, ప్రభాకర్ రావు, కేసీఆర్ రాజ్యాన్ని నువ్వు కాపాడతావా అని నేను అడుగుతున్నాను.